ఆఫ్టర్నూన్ అందరికీ. మాదక ద్రవ్యాలు నకిలీ మద్యాన్ని పట్టడంలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కృషి చేస్తున్నారు. ఆ విషయం మీకు గత వారం ఈ నెల లోపలనే తెలిసిపోయింది. మా ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీము, డిటిఎఫ్ సికింద్రాబాద్ టీం అండ్ హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా ఈరోజు 18 లక్షల విలువైనటువంటి కొకైన్ పట్టుకోవడం జరిగింది. అక్యూడ్ నైజీరియన్ వ్యక్తి మన వనస్థలిపురం ఏరియాలో తిరుగుతూ ఉంటే అతని మీద అదుపులో తీసుకొని విచారణ చేసిన తర్వాత మనకు 178 గ్రాముల కొకైన్ లభించడం జరిగింది. మీకు ఇక్కడ విజువల్స్ మీ దగ్గరే ఉన్నాయి, చూడండి. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రవీణ్ కుమార్ ఎస్టీఎఫ్ సిఐ గారు కూడా మీకు అందుబాటులో మీకు వివరాలు తెలియజేస్తారు. ఇతను చదువు నిమిత్తం నైజీరియా పాస్పోర్ట్ ఏదైతే నైజీరియా వీసాలోనేమో బి ఫార్మసీ చేస్తా అని చెప్పేసి భారతదేశానికి వచ్చాడు. తర్వాత నకిలీ పాస్పోర్ట్లో నేను బీటెక్ చేస్తున్నా అని చెప్పేసి నకిలీ పాస్పోర్ట్ తయారు చేశాడు. ఎంబసీ కానీ తర్వాత ఈ పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ ఘనా దేశానికి చెందినటువంటి పాస్పోర్ట్ నకిలీదని చెప్పేసి మాకు తెలియజేశారు. సో ఇతను ఫేక్ సర్టిఫికెట్స్ కూడా కలిగి ఉన్నాడు. సో ఫేక్ సిమ్ కార్డ్స్ కలిగి ఉన్నాడు. సో ఇట్లాంటి మాదక ద్రవ్యాలని 1780,000 విలువ కలిగినటువంటి మాదక ద్రవ్యాలని కేవలం ట్విన్ సిటీస్లో అమ్మడాని కోసమే తీసుకొని వచ్చాడు. ఇది ఈ యొక్క మాదక ద్రవ్యాల యొక్క పట్టుకోవడంలో ఇది ఒక మంచి క్వాంటిటీ. ఈ దాడుల్లో మాతో పాటుగా ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంతో పాటుగా లోకల్ ఎక్సైజ్ స్టాఫ్ లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలోనూ లక్ష్మణ్ గౌడ్ గారు మరియు వారి సిబ్బంది, తర్వాత సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ శివజ్యోతి మేడం వారి యొక్క ఎస్ఐ మరియు సిబ్బంది, మరియు అక్రమ రవాణా అమ్మకం మరియు కలిగి ఉండుట నమ్మకమైన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్, తర్వాత ఎస్హెచ్ఓ హయత్నర్ టీం, సికింద్రాబాద్ డిటిఎఫ్ టీం సంయుక్తంగా గౌరవ కమిషనర్ ఎక్సైజ్ శ్రీ సర్ఫరాజ్ గారి ఆదేశాల మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి మేడం మరియు ప్రదీప్ రావు గారి యొక్క పర్యవేక్షణలో మేము ఈ దాడులు నిర్వహించాం. మొట్టమొదటగా నిన్న రాత్రి హుడా పార్క్ వనస్థలీపురం దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని, అతని కొకైన్ అమ్ముతున్నాడనేటువంటి నమ్మకమైన సమాచారం మేరకు మేము అక్కడ మాటు వేసి ఆ వ్యక్తిని పట్టుకున్నాం. అతని పేరు వచ్చేసి గాడ్విన్ ఇఫియాన్గి, గాడ్విన్ ఇఫియాన్గి. సో ఇతని దగ్గర మేము పార్క్ దగ్గర పట్టుకున్నప్పుడు 20 గ్రాముల నెట్ వెయిట్ కలిగినటువంటి కొకైన్ దొరికింది. తర్వాత ఈ కొకైన్ అనేటువంటిది 10,000 గ్రాముల చొప్పున నగరంలో కావలసిన వాళ్లకు అమ్ముతున్నాడు. ఇతన్ని విచారించినప్పుడు తన యొక్క రెసిడెన్స్ కూడా, నివాసం కూడా సమీపంలోనే ఉంది అని చెప్పేసి చెప్పాడు. సో అతన్ని తీసుకొని మళ్ళీ అతని నివాసంలో వనస్థలిపురం హుడా కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి అతని రెంటెడ్ హౌస్లోకి వెళ్ళాం. అక్కడ మాకు 158 గ్రాముల కొకైన్ దొరికింది. సో మొత్తం ఇతని నుండి 178 గ్రాముల కొకైన్ మేము స్వాధీనం చేసుకున్నాం. గ్రాము ఒక్కింటికి 10,000 చొప్పున ఈ యొక్క మాదక ద్రవ్యం యొక్క విలువ 1780,000 రూపాయలు. ఇతన్ని విచారించగా బెంగళూరు నుంచి ఈ మాదక ద్రవ్యాలను తీసుకొచ్చినట్టుగా మాకు విచారణలో తెలియజేశాడు. అస్లం అనే వ్యక్తి ఈ మాదక ద్రవ్యాలను ఇచ్చినట్టుగా చెప్పాడు. చాలా విచిత్రమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, ఇతను May 2022లో ధూల్పేట్లో 48 గ్రాముల కొకైన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అయితే అక్కడ మాత్రం తన పేరు, తన వివరాలన్నీ కూడా వేరుగా చెప్పి ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ వీసా, ఫేక్ ఆధార్ ప్రూఫ్ అన్నీ కలిగి ఉండి అక్కడ మోరిస్ బసాగ్నియా ఒమర్ అనేటువంటి పేరుతో గత సంవత్సరం మే నెలలో పట్టుబడ్డాడు. అప్పుడు అతను ఘనాదేశస్తుడని చెప్పాడు.
కానీ వాస్తవానికి ఇతను నైజీరియన్ దేశస్థుడు. ఇతను ఈ నైజీరియా నేషనాలిటీ కలిగినటువంటి పాస్పోర్ట్ కలిగి ఉన్నప్పటికీ ఆ పాస్పోర్ట్ను తెలియనివ్వకుండా ఆ పాస్పోర్ట్ను అధికారులకు చెప్పకుండా నకిలీ ధ్రువపత్రాలు నకిలీ పాస్పోర్ట్ ద్వారా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇతను గత 3 నెలల్లో సుమారు 400 సిమ్ కార్డులను కొనుగోలు చేశాడు. ఈ 400 సిమ్ కార్డులు కూడా వివిధ ప్రాంతాల్లోకి సప్లై చేస్తూ నకిలీ ధ్రువపత్రాలను ఉంచి ఈ ఆధార్ సిమ్ కార్డులను ఉపయోగించడం కూడా మేము మా విచారణలో తెలుసుకున్నాం.